నమస్తే అన్న, మీ పేరు? నా పేరు పామిడి తౌశిప్న. సార్, ఏం చేస్తుంటావు అన్న నువ్వు? నేను ఆటో తోలుతుంటాను. ఆటో తోలుతుంటాను. సరే, మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం? సార్, మాది ఉరవకొండ నియోజకవర్గం. ఊరు సార్? ఊరు ఉరవకొండ. ఉరవకొండనే. సార్, రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మీరు. ఇప్పుడు మరలా ఎన్నికలు రాబోతున్నాయి కొద్ది రోజుల్లో. సార్, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం కావాలా, లేదంటే వైసీపీ ప్రభుత్వమే కావాలా? తెలుగుదేశం ప్రభుత్వం సార్. తెలుగుదేశం ఎందుకని సార్? తెలుగుదేశం ఎందుకని కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడైతే కియా కంపెనీలు చాలా కంపెనీలు వచ్చినాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కంపెనీలు లేక నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకి హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇలా పోయి ఆడ కంపెనీలో జాబ్ చేసుకునే పరిస్థితి. అదే ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యింటే కన్నా మనకి చంద్రబాబు నాయుడు అయ్యింటే కన్నా ఇక్కడ చాలా కంపెనీలు వచ్చేటివి. చదువుకున్న వాళ్ళందరూ మన రాష్ట్రంలోనే పని చేసుకునే వాళ్ళు, కంపెనీలు వచ్చేటివి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కియా కంపెనీ వచ్చినాడు, నా ఫ్రెండ్సే చాలా మంది చేసుకున్నారు. ఇప్పుడు చదువుకొని నేను ఆటో తోలుకునే పరిస్థితి ఉంది. అదే నాకు ఇంటర్ చేసినాను, నాకు అదే కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే కంపెనీ ఉంటే జాబ్లో పని చేసుకునేవాడిని. ఆటో ప్రస్తుతానికి ఆటో కియా కంపెనీ రావడం వల్ల అయితే మీ ఫ్రెండ్స్ చాలామంది బతుకుతున్నారు. చాలామంది బతుకుతున్నారు. నా ఫ్రెండ్స్ చాలామంది 4-5 మంది పని చేసుకుంటున్నారు. మా ఉరుకొండ మండలం నుంచి ఇంకా చాలామంది ఉన్నారు. నాకు తెలిసి నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ మాత్రం ఒక 5-6 మంది పని చేస్తున్నారు కియా కంపెనీ. ప్రభుత్వం మరి సంక్షేమ పథకాలు ఇస్తాం, ఎంతకంటే ఎవరు బాగా చేస్తారు అంటున్నారు కదా సార్, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సార్, ఏం సంక్షేమ పథకాలు? ప్రస్తుతం నేనే ఆటో డ్రైవర్ని. నా ఆటో డ్రైవర్కి వాహన మిత్రం కింద 10,000 రూపాయలు ఇస్తున్నారు. నేనైతే ఇంతవరకు తీసుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు లైసెన్స్ ఉండలేదు, నేను మొన్న చేయించుకున్నాను. లైసెన్స్ తీసుకున్న వల్ల పక్క రాష్ట్రంలో డీజిల్ రేటు 11 రూపాయలు ఉంది ఎక్కువ. ఇక్కడ 111 రూపాయలు ఉంటే పక్కన 100 రూపాయలు ఉంది. నాకు ఆటికి వీటికి 11 రూపాయలు డిఫరెన్స్, కేవలం 10 రూపాయలు అనుకుందాం. నేను రోజుకి 5 లీటర్ డీజిల్ వేపించుకుంటా. 5 లీటర్ డీజిల్ వేపించుకుంటే పక్క రాష్ట్రంలో వచ్చేసి 500 రూపాయలు అవుతుంది. మా రాష్ట్రంలో అయితే నీకు 550 రూపాయలు అవుతుంది. మా రాష్ట్రంలో 50 రూపాయలు ప్రతిరోజు. 50 రూపాయలు అంటే 10 రోజులకు వచ్చేసి 500 రూపాయలు, నెలకు వచ్చేసి 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతాయి. వాళ్ళు ఇచ్చే 10,000 రూపాయలు మావి 8,000 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. రాష్ట్రంలో 10,000 రూపాయలు 18,000 రూపాయలు అదే డీజిల్. వాళ్ళ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉంటే మన రాష్ట్రంలో ఉంటే కదా మనకు అవసరం ఉండేది కాదు కదా. వాళ్ళు ఇచ్చే పథకాలు అవసరం లేదు కదా. ప్రతి ఒక్కటి అమ్మఒడి కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇవి ఉన్నాయి. మనకు అదే డీజిల్ పక్క రాష్ట్రంలో ఎలా ఉందో ఇలా కూడా అలానే డీజిల్ రేట్ సేమ్ రేట్ ఉంటే కదా మనకి 18,000 రూపాయలు 10,000 రూపాయలు వాళ్ళు ఇచ్చేది సార్. మంది 8,000 రూపాయలు తింటున్నారు కదా. అది జనాలకి చాలా తెలీదు, చదువుకున్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. దాన్ని సార్ మీ దృష్టిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో 10 పెట్టి ఆ చేతిలో 100 తీసుకుంటాం ఖచ్చితంగా కదా. పైన కనపడతాం కదా. నేను డీజిల్లో రోజుకి 5 లీటర్ రూపాయలు డీజిల్ వేసుకుంటా అంటే 50 రూపాయలు మిగులుతా అంటే 10 రోజులకు వచ్చేసి 500, నెలకు వచ్చేసి 15,000 రూపాయలు తింటారు. అట్లా సంవత్సరానికి వచ్చి 18,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు వాహన మిత్రంగా తీస్తున్నాడు, 8,000 రూపాయలు మండపలే తింటున్నారు కదా. అది ప్రస్తుతం ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్క డ్రైవరు కంపల్సరీ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి మీ ఉరవకొండ ప్రాంతంలో ఏమైనా చేశారా ఇక్కడ? సార్, ఇప్పుడుకి రంజాన్ పండుగ అయిపోయి 15 రోజులు 16 రోజులు అవుతుంది. మాకు 18 రోజుల నీళ్ళు రాదా, ఉరవకొండకి నీళ్ళు లేదు. పయ్యాల కేసు ఉన్నప్పుడు కొన్ని నీళ్లు తెచ్చేకి పరిశ్రమలన్నీ తెచ్చి అని పెట్టినాడు మెటీరియల్. కానీ వీళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడుకి 18 రోజులైనా నీళ్లు లేని పరిస్థితి ఉరుకొండలో. రంజాన్కి గత ప్రభుత్వంలో రంజాన్ తోఫా అని ఆ పెళ్లిళ్ళు చేసుకుంటే దులాన్ పథకం ఏంటంటే డబ్బులు అట్లా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇస్తున్నారా సార్? 2014లో 15 మా చెల్లి పెళ్ళైంది. 15 దుల్హన్ పథకం కింద 50,000 రూపాయలు మా చంద్రబాబు నాయుడు సీఎం తరఫున నేను తీసుకున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు దుల్హన్ పథకానికి 100,000 రూపాయలు ఇస్తానని చెప్పి ముస్లిం మైనార్టీలకి చాలా అసంతృప్తి చేసేసినాడు. అసలుకి దుల్హన్ పథకమే లేకుండా చేసేసినాడు. అది ముస్లిం మైనార్టీలు చాలా తెలుసుకున్న పరిస్థితిగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే దుల్హన్ పథకం కింద 100,000 రూపాయలు కంపల్సరీ ఇస్తానంటున్నాడు. దుల్హన్ పథకం కింద ఖచ్చితంగా చేశాడు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి కానుక ఇస్తారు, రంజాన్ తోఫా ఇస్తారు, క్రిస్మస్ తోఫా అందరికీ ఇస్తాడు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు రంజాన్ తోఫా అని అందిందా మీరు? రంజాన్ రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు కదా అప్పట్లో పేద ముస్లింలు అందరికీ బాగా ఉపయోగపడేది. ఖచ్చితంగా పేదవాళ్ళకైతే ఖచ్చితంగా అందింది, ఉపయోగపడింది కూడా ఖచ్చితంగా. ప్రభుత్వం ఇచ్చారు సార్ ఈ 5 సంవత్సరాలు? ఎవరు ఇవ్వలేదు సార్, ఎవరు ఇవ్వలేదు రంజాన్ పథకం. సార్, మరి మీ ఉరవకొండలో నీళ్ళు ప్రాబ్లం బాగా ఉంది, 18 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు అంటున్నారు, మరి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు ఇక్కడ? కొలాబిస్తో ప్రతిరోజు ప్రతి వీధిలోంచి ప్రతిరోజు బిందెలు పట్టుకొని కొలాబిస్తోకి పోతున్నాడు. మన్నే మా ఎమ్మెల్యే పయ్యాల కేశవ పోయి ఆఫీసులో ఇప్పుడు ఊరికైంది 9-8 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కొలాబిస్లో నీళ్లు లేని పరిస్థితి. ఇవన్నీ చూసుకుంటే చాలా ఈ ప్రభుత్వంలో చేతగాని తనం అని నేను అనుకుంటున్నా. ఓవరాల్గా అయితే మీకు ఇక్కడ పయ్యాల కేశవ గారు గెలిస్తే ఖచ్చితంగా ఈసారి పయ్యాల కేశవ గెలుస్తాడు.
అతను ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీ లీడర్, ఖచ్చితంగా అతను గెలిపిస్తాం, అత్యక అజిత్ మెజార్టీతో తను గెలిపిస్తాము. అతన్ని పయ్యవలకేష్ గారిని ఈడ మంత్రిగా మేము చూస్తాం కంపల్సరీ. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు జయరామ్ అన్న. జయరామ్ గారు ఏం చేస్తుంటారు సార్? నేను ఫర్టిలైజర్ షాప్లో పనిచేస్తాను. సార్ మీది ఏ ఊరు సార్? ఏ నియోజకవర్గం అండి? మా ఈ నియోజకవర్గమే, మా ఊరు పక్కనే విలేజ్ వెలిగొండ. సార్ రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మీరు, ఇప్పుడు మరలా ఎన్నికలు రాబోతున్న కొద్ది రోజుల్లో ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందంటే పోయినసారి ఇప్పుడు జగన్ వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని పథకాలు పేదలకు సంబంధించి కొన్ని బాగొచ్చినాయి. ఆ పథకాల నుంచి కొంతమంది బాగున్నారు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే టీడీపీ గవర్నమెంట్ రావాలి ఖచ్చితంగా. ఎందుకనంటే రాష్ట్రం అయితే అభివృద్ధి అయితే ఏం లేదు, కానీ పథకాల పరంగానే నిరుపేదలు వాళ్ళకి అమ్మఒడి కానీ ఇట్లాంటివి వచ్చేదానికి కొంచెం. మరి మీ వరకు అయితే మీ అభిప్రాయం చెప్పండి, అభివృద్ధి కావాలంటారా సంక్షేమం బెటర్? అభివృద్ధి కావాలంటారు, అభివృద్ధి కావాలంటారు. సార్ మరి ఇప్పుడు మీరేమో పథకాలు ఇచ్చారు వాళ్ళ వరకు బాగుంది అంటున్నారు కదా, సో అభివృద్ధి జరిగితే ఏమవుతుంది? అభివృద్ధి జరిగితే ఇప్పుడు చాలామంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు. అభివృద్ధి చెందాలంటే కొన్ని పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు వచ్చినాయంటే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు. ఉచిత పథకాలు ఏం పనికేం రావాలి. సంవత్సరానికి ఇచ్చే 15,000 ఏంటి కాదు అది. అదే ఉద్యోగం వచ్చిందనుకో 25,000 30,000 సంపాదించుకుంటారు నెలకి. కాబట్టి అదేం అవసరం లేదు, అభివృద్ధి కావాలి. సార్ మరి మీ ఉరవకొండ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి సార్? ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం మీ ప్రాంతానికి ఇది చేసిందని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? మా ఉరవకొండ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే ఒకటి అమ్మఒడి అని చెప్పుకోవచ్చు, ఇంకోటి పేదల స్థలాలు ఇల్లు జగనన్న కాలనీలు కూడా బాగానే పడినాయి. ఇక రోడ్లు కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల అయితే ఏం లేదు. సార్ కొత్తగా ఇప్పుడు మీలాంటి యువకులు ఉన్నారు, ఏదైనా పరిశ్రమలు వస్తే బెటర్ వస్తే మీరు వెళ్ళిపోతారు కదా ఇక్కడ నుంచి, సో ఏదన్నా మరి కొత్తగా పరిశ్రమలు రావడం కానీ ఉద్యోగాల కల్పన కానీ ఏమైనా జరిగిందా? ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలోనే నీటి ఎద్దడి బాగుంది, సో పంటలు ఎక్కువగా పండే పరిస్థితి కూడా కనిపించదు ఇక్కడ అనంతపురం డిస్టిక్లో. సో కొత్తగా పరిశ్రమలు ఏమైనా వచ్చాయి? ఈ కొత్తగా అయితే పరిశ్రమలు ఏం రాలేదు. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చినది కియా, ఇంకా తర్వాత అనంతపురం రాలేదు. అప్పటి నుంచి కూడా ఏంటి అనంతపురం రాలేదు. మన 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష పెట్టినారు, ఇంకా అంతకుమించి కూడా ఏం డెవలప్మెంట్ లేదు. సార్ మెగా డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి ఇక్కడ స్టార్ట్ చేశారంట గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం చేయలేదంటున్నారు, అది పూర్తయింటే రైతులకు ఎలా ఉండేది సార్? అది పూర్తయింటైనా ఇప్పుడు ఆంధ్రనీవ కాలువ రావడం వల్ల, దానికి వాటర్ రావడం వల్ల అదనంగా 1 లక్ష ఎకరాలకి నీళ్ళు అందుతుంది, మిరప పంట బాగా సాగు జరుగుతుంది. అదే డ్రిప్ ఉన్నింటైనా ఇంకా కొంచెం ఎక్కువగా చేసుకుని రైతులు ఇంకా అభివృద్ధి చెందేవాళ్ళు, కానీ ప్రభుత్వంలో అది జరగలేదు. సార్ మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ ఎమ్మెల్యేగా ఇద్దరులో ఎవరు ఎన్నికైతే మీ ప్రాంతానికి మంచి చేయగలరని భావిస్తున్నారు? పయ్యవల కేశవ్ గారు, విశ్వేశ్వరరెడ్డి. పయ్యవల కేశవ్ గారే ఇప్పుడు గెలిచేసి వచ్చిందని వాళ్ళదే ఉంది, ఖచ్చితంగా పయ్యవల కేశవ్ గెలుస్తారు. ఆయన గెలిస్తేనే కొంచెం అభివృద్ధి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న.